Hello friends, welcome to my channel. So already chosen taru na caption. So ne Facebook pal ala mos poyanu anedi. So dan gurinchi maatladukundam. Dani mundu entante idu vachi evening vlog. So ee topic maatladaka na routine loki velli na routine chesadda andi. Topic loki velipadam first. Ikkada Facebook valla enti mos poyindi ante నేను మనకి యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఫేస్బుక్లో కూడా ఒక ఫేస్బుక్లో కూడా ఛానల్ పేజ్ అనేది ఓపెన్ చేసుకుంటారు. సో మనకున్న అకౌంట్ నుంచి ఒక ఛానల్ పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలా ఓపెన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన వీడియోస్ని దాని థంబ్నైల్స్ని మనం అక్కడ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. అంటే వీడియో అప్లోడ్ చేయం కానీ ఆ లింక్ అండ్ ఫోటో అయితే అప్లోడ్ చేస్తుంటాం. ఎందుకంటే సో దట్ మనం మన పేజ్ని ఎవరైనా లైక్ చేసినా సో ఆ దాని ద్వారా కూడా యూట్యూబ్ ఛానల్ తెలుస్తుంది అని చెప్పి మనం ఆ విధంగా అడ్వర్టైజ్ చేసుకుంటాం అన్నమాట. సో అలా చేసే ప్రక్రియలో ఏం చేస్తాడంటే ఫేస్బుక్ వాడు మనకి బూస్టింగ్ అని ఒక చిన్న ఆప్షన్ ఇస్తుంటాడు కింద. సో దానికి ఏంటంటే ఫస్ట్ 4-5 times చూసినప్పుడు ఏమనిపించదండి. సో వాడు ఏంటంటే మనని బాగా టెంప్టింగ్ చేస్తూ ఉంటాడు. సో ఇది ఆల్రెడీ 1000 మంది చూస్తారు. సో ఇది ఆల్రెడీ మీకు తెలియట్లేదు 95% చాలా బాగుంది, ఇంకా మీరు కానీ దీన్ని బూస్ట్ చేసుకున్నట్టయితే పర్ డేనే మీకు 35K 40K మీకు పంపించేస్తాము. సో పంపిస్తా అంటే అంతమందికి పంపిస్తాము అన్నట్టు వాడు మనకు చెప్తూ ఉంటాడు. అలా ఆ మెసేజ్ని పంపిస్తూనే ఉంటాడు అన్నమాట. సో ఎవరైనా అంతే కదండి, 10 సార్లలో కనీసం ఒక్కసారైనా 10 సార్లు చెప్తున్నప్పుడు ఒక్కసారైనా థాట్ వస్తుంది ఓ మనం ఏమైనా మిస్ అవుతున్నామా అని. సో ఆ తప్పే నేను చేశానన్నమాట. నా ఒక్క వీడియో ఏంటంటే నేను వాడికి పూస్టప్ కింద ఇచ్చాను. సో అక్కడే మిస్టేక్ జరిగింది. ఏంటంటే బూస్టప్ అంటే 400 రూపీస్ అండి, వాడు 400 రూపీస్ 9 డేస్కి. సో వాడు కొంతమందికి పంపిస్తాడనమాట. సో వాడని ఇంతమందిగా నేను చెప్పడు. సో మీది నేను అడ్వర్టైజ్ చేస్తాను 9 డేస్కి 400 రూపీస్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆ లింక్ ఎవరైనా ప్రెస్ చేసినట్టయితే వాడు డబ్బులు కట్ చేస్తూ ఉన్నాడు. అది నాకు తర్వాత తెలిసింది ఆ విషయం. సో అక్కడ దాకా అయింది, మా బూస్టప్ కోసం డబ్బులు కట్టాము. సారీ, అక్కడ దాకా అయింది. సో బూస్టప్ ఏంటంటే సరే అసలు ఏంటి అన్నది ఒకే ఒక్కటి నాకు నచ్చిన వీడియో ఒకటి ఉంటుంది కదా, సో అది నేను వాడికి బూస్టప్ చేయమని ఇచ్చాను. సో దాన్ని సో అయిపోయింది, బూస్టప్ అయితే స్టార్ట్ చేశాడు. వాడి ఫస్ట్ ఏంటంటే ఏజ్ ప్రిఫరెన్స్ పెట్టమన్నాడు. సో మన వీడియోస్ 13-2 అది కాకుండా నా వ్యూస్ అయితే అసలు పెరగలేదన్నమాట. సో ఎంత ఫ్రాడ్ అంటే వాడు అక్కడ చూపిస్తున్నాడు మీ లింక్స్ ఇంతమంది క్లిక్ చేశారు అని వాడు అక్కడ ఆప్షన్ చూపిస్తున్నాడు. అది పక్క మోసం అండి. ఎందుకంటే వాడు అక్కడ కనీసం ఒక 70 మంది చూపించాడు అనుకోండి, లింక్ ప్రెస్ చేశారు, ఇక 70 మంది అసలు పెరగలేదన్నమాట. సో ఇంత మోసం ఉంటుందా అనిపించిందండి. సార్ 400 పోతే పోయే కానీ నిజంగా తెలిసిందండి, ఒక్కొక్కసారి కొంతమంది ఏంటంటే టెంప్టింగ్కి 5-6 వీడియోస్ ఒకేసారి బూస్టప్కి పెట్టచ్చు, లేదంటే ఏమో ఇందులో ఏదో ఉందనుకుని మనకు తెలియకుండా అందులో ఏంటంటే 2000 కట్టండి మేము ఏకంగా 100K పంపిస్తాము 50K పంపిస్తాము అని చెప్తున్నాడు. సో అది చూసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా అంటే మాకు ఆటోమేటిక్గా వస్తుందని పాపం చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాడికి చాలా మోసం అండి. మామూలు మోసం కాదు, చాలా అంటే చాలా మోసం. సో ప్లీజ్ ఎవరైనా ఈ విధంగా ఒకవేళ పుష్టప్ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం దయచేసి వెళ్ళొద్దండి. సో ఫేస్బుక్ గ్రూప్లో మనకు తెలిసిన గ్రూప్స్ ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్ కింద గ్రూప్స్, సో వాళ్ళకి లేదంటే మన పేజ్లోనే అప్లోడ్ చేసుకోవడం, లేదంటే మన ఫేస్బుక్లోనే అప్లోడ్ చేసుకోవడం తప్ప ఆ విధంగా చేద్దాం తప్ప అసలు మనీ కట్టి బూస్టప్ అనే ఆప్షన్కి వెళ్ళడం అనేది పక్క ఫ్రాడ్ అండి. థ్యాంక్స్, ఇదే నేను చెప్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చి ఈ వీడియో వచ్చి ఈవినింగ్ అండి. సో ఈవినింగ్ రొటీన్ చూపిద్దామని. సో మన ఈవినింగ్ రొటీన్ అయితే చేసేయండి కదండి. సో కార్తీక్ బట్టలు అరేంజ్ చేసి వస్తారే పొద్దున్న, మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా. సో రోజు ఇంత అరేంజ్ చేసి పెట్టేస్తాను పక్కన. సో ఫస్ట్ చేసేద్దాం. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the
the world seems small, we can sit together. It's so beautiful, you and me. We meant to be in the great outdoors, forever free. అయితే అయిపోయింది అక్కడ. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కిచెన్లో ఉన్నాము. తీరా చూసేసరికి ఫ్రిడ్జ్లో అయితే ఒక్క కూర లేదు. ఏం చేయాలా అనుకున్నాను, ఉల్లిపాయ టమాటా మాత్రమే ఉన్నాయి. సో ఉల్లిపాయ టమాటా కర్రీ చేసేద్దాం డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే వెజిటబుల్స్ లేనప్పుడు మనం చక్క ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఉల్లిపాయ టమాటా. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ నైట్ డిన్నర్కి ఉల్లిపాయ టమాటా, అలాగే చారు ఉంది, చారు అన్నం అంతే. సో సింపుల్. సో చూసేసేయండి ఇవన్నీ ఈ ఇక్కడ కర్రీ ఎలా చేస్తా అన్నది. అలాగే కొన్ని గిన్నెలు ఉన్నాయి, చక్కగా సర్దేసుకుంటాను ఈ పని అయ్యే లోపల. సో మరి చూసేయండి ఫ్రెండ్స్. Sometimes you need to go, take a step back to see the truth around you. From a distance you can tell. ఇక్కడ కర్రీ కోసం నేను ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకున్నాను, ఇంకేం కట్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మూకుడు పెట్టేసుకుని వెయిట్ చేసేసుకుంటున్నాను మూకుడు. సో తర్వాత నూనె వేసాను, తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మనకి ఎప్పుడైనా వెజిటబుల్స్ లేనప్పుడు ఈ విధంగా చక్కగా చేసేసుకోవచ్చు. సో శనగపప్పు వేగాక కొంచెం ఇంగువ, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను నేను ఇందులో కొంచెం. సో అలాగే ఉల్లిపాయ టమాటా అంతే. సో సింపుల్ అండి. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను స్పెషల్గా వేసిన ఐటమ్స్ ఏమీ లేవు. పోపు పెట్టాను, ఉల్లిపాయ టమాటా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అంతే. సింపుల్గా కూర అయితే కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టి వదిలేయాలి కొద్దిసేపు, పెడితే కొంచెం మగ్గిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాక అప్పుడు టమాటా వేసుకున్నట్టయితే బాగుంటుందండి. రెడీ అయిపోయింది కర్రీ అంతా. సో ఓకే ఫ్రెండ్స్, మరైతే గుడ్ నైట్. ఈ వీడియో ఈ వ్లాగ్ని ఇక్కడతో కంప్లీట్ చేసేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.